జనగాం జిల్లాలో గరానా సైబర్ మోసం బయటపడింది. జనగాం ఆర్టీసీ కండక్టర్ రామేశ్వర చారి అకౌంట్ నుండి 11,20,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. యూనియన్ బ్యాంక్ పేరుతో లింక్ రావడంతో డౌన్లోడ్ చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఫోన్ హ్యాక్ అయిపోయి సిగ్నల్ కట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్ సెంటర్ను సంప్రదించిన రామేశ్వర చారి అనుమానం రావడంతో బ్యాంకుకు వెళ్లగా డబ్బులు విడతల వారీగా వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్లుగా తెలిసింది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను జనగాం డిపోలో కండక్టర్ పనిచేస్తున్నాను. నా పేరు రామేశ్వరు. మా యూనియన్ బ్యాంకు మా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి నిన్న నాకు ఒక సాయంత్రం ఒక లింక్ వచ్చింది. యూనియన్ బ్యాంకు 180K అని ఒక లింక్ రావడం వల్ల దాన్ని ఓపెన్ చేయడం క్లిక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చేయమన్నారు. ఇన్స్టాల్మెంట్ చేయడం వల్ల నా ద్వయం ఓపెన్ అయింది. ద్వయంలో నాకు డీటెయిల్స్ పెట్టమని చెప్పినాక డీటెయిల్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్స్ పెట్టి మర్చిపోయాను. దాని తర్వాత సాయంత్రం నేను ఇవాళ పొద్దున చూసుకుంటే నా ఫోన్ హ్యాక్ అయి ఉన్నది. నా అవుట్గోయింగ్ కాల్స్ పోవట్లేదు. నా ఇచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి అకౌంట్ నా సిమ్ కార్డు బ్లాక్ అయింది. మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అని చెప్పి చేయడం వల్ల నాకు డౌట్ వచ్చి నేను బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నా అకౌంట్లో 142 రూపాయలు మాత్రమే మిగిలినాయి. అట్లెట్లా అని నా అకౌంట్ చాలా 11 లక్షల పైగా ఉండాలనేటువంటి ఆలోచనలో నేను బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 నుంచి పొద్దున 9 గంటల లోపల 11,21,000 డ్రా చేసినట్టు హై సైబర్ క్రైమ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మన పిఎస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. 1930కు కంప్లైంట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసారు నా కేసును. వాళ్ళు కూడా స్పందించి ఆ సైబర్ క్రైమ్ ఆయన అందులో నెఫ్ట్ 2 లక్షల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ చెన్నై సీతాపూడూరు అనేటువంటి బ్యాంక్ అకౌంట్కు నెఫ్ట్ కొట్టినట్టు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. మిగిలిన అన్ని వేరే నంబర్ల నుంచి ఇచ్చారు. అవన్నీ 1930 సైబర్ క్రైమ్ నుంచి నాకు మెసేజ్ కూడా వచ్చింది. 1,37,000 హోల్డ్ చేసినామని. మిగిలిన విషయాలన్నీ ఇక్కడ లోకల్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను జనగాం